గన్నేరువరం మండలంలో లేగదూడపై చిరుతదాడి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసంపేట గ్రామం శివార్లోని పండిగుట్ట దగ్గర కళ్లెపల్లి చంద్రయ్యకు చెందిన 4 లేగదూడలను టేకు చెట్లకు కట్టేసి ఉండడంతో సోమవారం రాత్రి చిరుతపులి దాడి చేయగా అందులో 3 తాడు తెగి తప్పించుకోగా మరో లేగదూడపై దాడి చేసి చంపేసింది. ఇదే మండలంలోని 5 సంవత్సరాల క్రితం పంతులు కొండాపూర్ గ్రామానికి 100 మీటర్ల దూరంలోనే వేటగాళ్ల ఉచ్చులో చిరుత చిక్కింది. అప్పుడు ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించి హైదరాబాద్ లోని జూ పార్క్ కు తరలించడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 4 రోజుల క్రితం ఎలుగుబంటి చాకనివల్లిపల్లి గ్రామ శివార్లోని సంచరిస్తూ అదుపు తప్పి బావిలో పడింది. అది మరొక ముందే ఈ సంఘటనతో ప్రజలంతా భయాందోళనతో ఉన్నారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చైతన్య ఆనంద్, టెక్నికల్ అసిస్టెంట్ గోపి, ఎంపీటీసీ అలవాలు జ్యోతి, కోటీలు సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రజలు సాయంకాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నేను మొదటి దాకా మేపిన కొద్దికి నీళ్ళ పెట్టి మాతేసి కట్టేసి ఇంటికి పోయినా తెల్లారి వచ్చి చూసే వరకు ఈ విధంగా అయింది. ఎన్ని కట్టేసిన ఇక్కడ 4 నాలుగిట్లు ఇప్పుడు 4 దాడి చేసిందా? ఒక దాని రెండింటి మీద దాడి చేస్తే ఒకటి ఉరికింది. గాయాలైనాయి వాటికి? అవి గాలేదు. ఇది ఒకటి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి దీన్ని చంపేసి తింపేనా. తింపేనా? చిరుతపులేనది. ఇప్పుడు అధికారులు ఏమన్నా? అధికారులు ఫోటో తీసుకొని పేరు రాసుకోపోయారు, పొందబెట్టమన్నారు, చెప్పారు ఫోటోలు, మళ్ళా అవి ఫోటోలు కావాలని చెప్పారు పొందబెట్టి. ఇప్పుడు దీనికి ఎంత ఆమె రాస్తాను ఎంతను నాకు తెలియదు. ఇన్సూరెన్స్ ఉందండి దీనికి? ఇన్సూరెన్స్ లేదా?